నమస్కారం అండి, నా పేరు నాగేశ్వర్. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. నేను గత 15 సంవత్సరాల నుంచి నడుము నొప్పి బాధతోటి భరించలేనంత బాధను భరించాను. చాలామంది డాక్టర్లను కలిశాను, ఫిజియోథెరపీ చేపించుకున్నాను, డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, అయినా ఎక్కడ కూడా నయం కాలేదు. ఒక డాక్టర్ను కలిస్తే అక్కడ MRI స్కానింగ్ తీపించి నీకు సర్జరీ అవసరం ఉందని చెప్పారు. సర్జరీ చేసుకుందామని అనుకున్నాను. నా తోటి వాళ్లకు, నా ఫ్రెండ్స్, మా కుటుంబ సభ్యులకు చెప్తే సర్జరా, అబ్బో స్పైన్ సర్జరీ అంటే అది మంచానికే అంకితం అయిపోతారు, అది సక్సెస్ అవుతుంది కాదు అని చెప్పేసి అందరు చెప్పడం వలన 2009 నుంచి ఈ సంవత్సరం వరకు కూడా నేను సర్జరీ చేయించుకోకుండానే ఉన్నాను. చివరకు వచ్చేసి నేను గత 2017 డిసెంబర్ మాసం నుంచి బాగా సీవియర్గా పెయిన్, కాలు కింద పెట్టలేనంత పరిస్థితి భరించాను. ఆ సమయంలో నేను నా సెల్ఫోన్లో యూట్యూబ్ ఛానల్ను సెర్చ్ చేశాను. చేయడం వలన అక్కడ కొంతమంది పేషెంట్లు అక్కడ వీడియోలు చూసేయడం జరిగింది. అక్కడ డాక్టర్ GPV సుబ్బయ్య గారిని కలిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు నేనే నిర్ణయించుకొని డాక్టర్ దగ్గరికి వచ్చాను. సార్ గారు మళ్ళీ కలిస్తే ఎక్స్రే తీయించాడు, తర్వాత MRI స్కానింగ్ తీయించాడు. MRI స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్ చూసి నీకు సర్జరీ చేయవలసిన అవసరం ఉంది, ఎలాంటి అపోహలు వద్దు, ఎలాంటి భయం వద్దు, నేను పూర్తిగా నయం చేపించి నడిపిస్తాను నీకు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్ గారి దగ్గర వెంటనే టైం తీసుకొని పోయి 1 వీక్లో నేను మళ్ళీ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 9 తారీఖు నాడు నాకు సర్జరీ చేయించాడు. నాకు 10 తారీఖు నాడే బెడ్ మీదకి లేపించి నడిపించాడు. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు కూడా నేను డిసెంబర్లో భరించినటువంటి బాధను పూర్తిగా నయమైపోయింది. ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటున్నాను, నా డ్యూటీకి కూడా వెళ్తున్నాను. ఈ వెన్నెముక సర్జరీ అంటే ప్రజల్లో చాలా అపోహ ఉంది, అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి. ఉదాహరణకి నేనే 15 సంవత్సరాల నుంచి బాధించినటువంటి బాధను ఒక ఆపరేషన్ ద్వారా పూర్తిగా నయం చేసుకొని ఉన్నాను. మరి ఇంకా ఎవరు కూడా మీరు ఆపరేషన్ అంటే అపోహలు పెట్టుకోకుండా ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయి సర్జరీ చేసుకొని మీ బాధను తొలగించుకోవచ్చు. ఉదాహరణకి నేనే 15 సంవత్సరాల నుంచి బాధపడ్డాను, ఒక ఆపరేషన్ చేసిండ్రు, ఇప్పుడు నా పనులు నేను చేసుకొని ఎంతో చక్కగా ఉంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా కోలీగ్స్ అందరు కూడా నా ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చాలా డాక్టర్ గారికి, మా ఫ్రెండ్స్ తరపున, మా కుటుంబం తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.